మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలో ఇంకనూ కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక దినాన్ని మీరు జత చేసి ఆ దినంలో తండ్రి శ్రేష్టమైనటువంటి ఈ సమయం ద్వారా తండ్రి, మీ అమూల్యమైన మాటల ద్వారా తండ్రి, మరి మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి, మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి గత వారం యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో జరిగినటువంటి కొన్ని సంగతులను మనం ధ్యానించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలోని జరిగినటువంటి హత్యా ప్రయత్నాలలోని మొదటి రెండు హత్యా ప్రయత్నాలను మనం జీవగ్రంథంలో నుంచి ధ్యానం చేశాం. అందులోని మొదటిది ప్రభుల వారి శరీర కాలాన్ని, శరీరధారిగా ఉన్నటువంటి వయసును బట్టి చూస్తే, మరి యేసు ప్రభుల వారు 2 సంవత్సరాల లోపు ప్రాయంలో ఉన్నప్పుడు మరి ప్రభుల వారి పైన మరి ఆ దేశంలో ఉన్నటువంటి హేరోదు అనే రాజు మరి ప్రభుల వారిని హత్య చేయాలి, సంహరించాలి అన్నట్టుగా మనం బైబిల్లో చూసాం. ఇక రెండవది 30 సంవత్సరాల ప్రాయంలో, ఎప్పుడైతే ప్రభుల వారికి 30 ఇయర్స్ వచ్చేసాయో, దేవుని సేవ భూమి మీద చేయడానికి, పరలోకపు తండ్రి యొక్క సేవ ఈ భూమి మీద, మరి పరలోకం రాజ్యం అనేది భూమి మీదకు సమీపించింది అని చెప్పడానికి ప్రభుల వారు మరి ముందుకు వచ్చే ముందుగా, అంటే సమాజంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి, తను యాజకుడిగా మారడానికి 30 సంవత్సరాల ధర్మశాస్త్ర నియమం ప్రకారం ప్రభుల వారు 30 సంవత్సరాలు మరి ఉండటం జరిగింది. 30 సంవత్సరాల తరువాత మరి తాను పెరిగినటువంటి నజరేతు నుండి తాను ఎక్కడ ఈ యూదయ ప్రాంతంలో ఉన్నటువంటి యోర్దాను నది ప్రాంతాల దగ్గర ఉన్నటువంటి యోర్దాను నది దగ్గరికి వచ్చి యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి ద్వారా బాప్తిస్మము పొంది మరి అరణ్యమునకు కొనిపోబడి ఆ అరణ్యంలోని అపవాదికి ఛాన్స్ ఇచ్చారండి యేసు ప్రభుల వారు. ఓకే, మీరు గనక భూమి మీద శరీరదారులుగా ఉన్నటువంటి మనం ఎలాగైతే శోధింపబడుతున్నామో, ప్రభుల వారు కూడా ఆయనకు శోధించుకోవడం కోసం ఒక అవకాశాన్ని సాతానుడికి ఇచ్చినప్పుడు, సాతానుడు ఎలాగైతే ప్రభువును మభ్యపెట్టి మరి హత్య చేయాలో రెండవ హత్యా ప్రయత్నాన్ని చూసామండి. ఈ రెండు హత్యా ప్రయత్నాలు, మొదటిది పసిప్రాయంలో జరిగింది, రెండవది ఈ లోకానికి కనిపించనటువంటి హత్యా ప్రయత్నం. కానీ 3, 4, 5 హత్యా ప్రయత్నాలలోని ప్రభువుల వారు ఎలా ఆ సంఘటనల్లో నుండి తను తాను తప్పించుకుంటున్నారో చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి చాలా సంగతులు అర్థమవుతాయండి. చివరిగా ఎందుకు మరణానికి ఒప్పుకున్నారో ఈరోజు ప్రపంచంలో ఎందరికో అర్థం కావటం లేదు. అందుకోసం మరి ఈ వివరణ అంతా కూడా ఇవ్వాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు 3వ హత్యా ప్రయత్నం గురించి కొన్ని మాటలు చూద్దామండి. లూకా సువార్త 4వ అధ్యాయము, బాప్తిస్మము తీసుకొని 40 రోజులు అరణ్యంలో ఉండి అపవాది చేత శోధింపబడి ఆ అపవాదిని జయించి అక్కడి నుండి తాను ఎక్కడైతే పెరిగారో ఆ ప్రాంతానికి మరలా యేసు ప్రభుల వారు వచ్చేస్తున్నారు. వచ్చిన తరువాత అక్కడ జరిగినటువంటి ఒక సంగతి అండి, బాప్తిస్మం ఇచ్చిన కొద్ది రోజులకి తన ప్రాంతానికి వెళ్ళారు, తాను పెరిగినటువంటి నజరేతుకు వెళ్ళారు. అక్కడ యేసు ప్రభుల వారికి ఒక వాడుకు చొప్పున జరిగేటటువంటి ఒక సంగతి గురించి రాయడం జరిగిందండి. 4వ అధ్యాయము లూకా సువార్త 16వ వచనం చూద్దాం. 16వ వచనం ముందుగా చూద్దాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము యేసు ప్రభువుల వారి చేతికి ఇయ్యబడెను అనే మాట ఉందండి. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి అనే మాట ఉంది. యేసు ప్రభుల వారికి ప్రతి విశ్రాంతి దినమున, ఏమంటే యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు యూదులకు ఉన్న విశ్రాంతి దినము శనివారం, ఏమంటే మొదటి 6 దినాలు మీరు కష్టపడండి, 7వ దినాన విశ్రాంతి తీసుకోండి అని అన్నారు యేసు ప్రభు. దేవుడు ఇజ్రాయేలీలకు పెట్టినటువంటి నియమం, దాని ప్రకారంగా మొదటిది ఆది అంటే ఆరంభం, ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర,
ఆరు రోజులు అయిపోయినాయి, ఆరు రోజులు కష్టపడండి, ఏడో రోజున విశ్రాంతి తీసుకోండి అని అన్నారు. అంటే విశ్రాంతి దినము శనివారము. ఆ విశ్రాంతి దినమున యేసు ప్రభువుల వారు ప్రతి విశ్రాంతి దినమున కూడా తనకు ఒక వాడుక ఉంది. 30 సంవత్సరాలుగా ప్రతి విశ్రాంతి దినమున కూడా ప్రభువుల వారు తన వాడుక, తనకు ఒక పద్ధతి ఉంది. ఏంది? ప్రతి విశ్రాంతి దినమున కూడా ఆ నజరేతు అనేటటువంటి ఊరిలోని ఒక సమాజ మందిరం అనేది ఉంది, ఒక సంఘం అనేది ఒకటి ఉంది. ఆ సంఘంలోనికి, ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ఊరందరికీ కూడా ప్రభువుల వారు బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఆ ఊర్లోనే పెరిగారు, ఆ ఊర్లోనే వడ్రంగి పని చేశారు, ఆ ఊర్లోనే ఎందరికో యేసు ప్రభువుల వారు తెలుసు. తెలుసు కాబట్టే ఆ సమాజ మందిరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశారు అని అంటే, అక్కడ చూస్తే ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా అనే మాట ఉందండి. అంటే ప్రభువుల వారికి వాక్యం చదవటం ఒక ప్రాక్టీస్ అండి. ఈరోజు చాలామందికి వాక్యం చదివే అలవాటు లేదు. వాక్యం చదువుదామనే తీరిక ఉండదు, వాక్యం విందామంటే అంతకంటే ఓపిక ఉండదు. కనుక మరి పరలోకం కావాలనుకుంటే ఎలా వస్తుందంటే, పరలోకం అనేది రాదు ప్రియమైన వారలారా. వాక్యమై ఉన్న దేవుడే వాక్యం చదవాలి అని అనుకుంటుంటే మరి నువ్వు నేను ఇంకెంతగా వాక్యం పట్ల ఎంత సమయం గడించాలండి. కనుక ఇక్కడ యేసు ప్రభువుల వారు ఏమంటున్నారంటే, వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. యేసు ప్రభువుల వారి చేతికి యెషయా గ్రంథం ఇవ్వబడింది. అప్పుడు యేసు ప్రభువుల వారు ఆ గ్రంథపు చుట్టను ఇప్పినప్పుడు ఏమంటే పాత నిబంధన మొత్తాన్ని కూడా, ఆ బైబిల్ని ఇప్పినప్పుడు ఆయనకి ఏం కనిపించిందో ఒకసారి చూడండి. యెషయా గ్రంథం ఇవ్వడం జరిగిందంట. యెషయా గ్రంథంలోని ప్రభువుల వారు ఈ వాక్యం చదువుతున్నారండి. బైబుల్ రీడింగ్, మనం ఎలాగైతే సంఘాలలోని బైబుల్ రీడింగ్ చేస్తామో, వాక్యం చెప్పడానికి ముందు వాక్య పఠనం ఎలాగైతే మన సంఘాల్లో చదువుతామో, ఆ రోజు వాక్య పఠనం యేసు ప్రభువుల వారు చదువుతున్నారు. ఆ వాక్య పఠనం ఎక్కడ రాయబడింది అంటే, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు ప్రభువుల వారికి అలా విప్పగానే కనపడ్డాయి. చదువుతున్నారండి, 18వ వచనం చూస్తున్నాను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హిత సంవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను అని అన్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనం నుండి ఈ వచనాలు ఉన్నాయి. ఈ వచనాలు ప్రభువుల వారు చదివి ఒక మాట చెప్పారండి. చదివి ఏమన్నారు, ఆయన గ్రంథమును చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన ఒక మాట అన్నారండి. ఇప్పుడు నేను ఇంతవరకు కూడా నిలబడి మీకు వాక్యం చదివాను కదా, ఆ వాక్యం అర్థమేంటో మీకు తెలుసా అని అంటే, వాళ్ళకందరికీ బాగా తెలుసండి. అది మేము ఎదురు చూసే మెస్సయను గురించి రాయబడినటువంటి ప్రవచనాలు అన్న సంగతి అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అంటే యూదులకు ఒక ఎదురుచూపు ఉంది, యూదులకు ఒక నమ్మకం ఉంది, యూదుల కోసం ఒక మెస్సయ్య, పరలోకపు దేవుడు, పరలోకంలో ఉన్న తండ్రి వీళ్ళని రక్షించడం కోసం ఒక రక్షకుడు, ఒక మెస్సయ్య వస్తాడు అన్నటువంటి నిరీక్షణ వాళ్ళకు ఉంది. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ వచనాలే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనాలు, ఆ రోజు మన ప్రభు చదివినటువంటి వచనాలు. యేసు ప్రభుల వారు వాళ్ళందరూ చూస్తూ ఉంటే ఎందుకు అలా చూస్తున్నారు, ఇప్పుడు మీ వినికిడిలో చెప్పబడినటువంటి ఈ మాటలు ఈరోజు నెరవేరినాయి అని అన్నారు. ఎప్పుడైతే ఈరోజు నెరవేరినాయి అని అన్నాయో, ఎప్పుడైతే ప్రభుల వారు ఆ మాట చెప్పారో, చెప్పిన వెంటనే అందరి మనసులలో కూడా స్ట్రైక్ అయిపోయింది. ఒకటి తట్టింది. ఏంటి తట్టడం అంటే మనం ఎదురు చూసే మెస్సయ్య, ఇన్ని రోజులు మన మధ్యలో ఉన్నటువంటి ఇతన, ఈ వడ్రంగి పని చేసుకునేటటువంటి ఈ వ్యక్తి అని ఆలోచన మొదలుపెట్టారు. ఆలోచన మొదలుపెట్టినప్పుడు యేసు ప్రభువుల వారు ఆ మాట ఎప్పుడైతే అన్నారో చూడండి, వాళ్ళు ఏమంటున్నారు, సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆయనను తేరి చూడగా ఆయన అంటున్నారు, యేసు ప్రభువుల వారు అంటున్నారు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను, అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయ మాటల వలన ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని సొన్నారంట. అదేంది, మనం ఎదురు చూసే మెస్సయ్య, మన కోసం వచ్చే మెస్సయ్య పరలోకపు తండ్రి కుమారుడై కావాలి కదా,
మరి ఇతను చూస్తేనేమో యోసేపు కుమారుడు అన్న సంగతి మనకు తెలుసు కదా. ఇన్ని రోజులు వీళ్ళమ్మ మరియమ్మని తెలుసు, వీళ్ళ తండ్రి యోసేపు అని తెలుసు, వీళ్ళకి సహోదరులు ఉన్నారని, చెల్లెళ్ళు ఉన్నారన్న సంగతి, తమ్ముళ్ళు ఉన్నారన్న సంగతి మనకు తెలుసు అని వీళ్ళలో వీళ్ళు డిస్కషన్ మొదలైపోయిందండి. డిస్కషన్ మొదలైపోయింది. అయితే యేసు ప్రభువుల వారు చేస్తే ఫస్ట్ అటెంప్ట్ అండి, నేనే క్రీస్తుని, నేనే మెస్సయ్యని అని డైరెక్ట్గా నజరేతులో సాక్ష్యం చెప్పారండి. ఎప్పుడైతే సాక్ష్యం చెప్పారో వాళ్ళల్లోని ఒక ఆలోచన, ఒక పక్క ఏమో ఈయన మంచి వ్యక్తి కదా అనేటటువంటి ఒక ఏమండి, వ్యక్తిగతంగా చూస్తే ప్రభువు మంచివాడు, ఆయన మీద మంచి సదాభిప్రాయం ఉంది. ఇటు పక్క చూసేసరికేనే ఈయన ఆల్రెడీ యోసేపు కుమారుడు, ఇతను మరియమ్మ కుమారుడు, ఇతనికి తమ్ముళ్ళు ఉన్నారు, ఇతనికి చెల్లెళ్ళు ఉన్నారు, ఈయన మెస్సయ్య ఏంటి అన్నటువంటి మరొక సందేహం. మరి ఇలాంటి సందేహం ఉన్నప్పుడు ఒకళ్ళు కూడా ఆయన అడగాలి, అడిగి తెలుసుకోవాలి. కానీ తెలుసుకునేటటువంటి ఈ క్రమంలోని ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగిపోయిందండి. ఆ చర్చిలో ఉండి ఉండి ఒక సడన్గా ఒక గందరగోళ పరిస్థితి ఆ సమాజ మందిరంలో నెలకొంది. ఆ సమాజ మందిరంలో నెలకొని వాడరిసి వీడరిసి అందరూ అరుస్తూ అరుస్తూ ప్రభు మీదకు లేచారు. ప్రభు మీదకు లేవటం లేవటం ఏమంటున్నారు అని అంటే, అక్కడ చూడండి అండి, ఇంకా యేసు ప్రభులు వాళ్ళిద్దరి మధ్య మంచి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అలా ఆర్గ్యుమెంట్ జరిగి 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 28వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నారు చూడండి, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని, యేసు ప్రభుల వారు మాట్లాడిన మాటలను విని ఆగ్రహముతో నిండుకొని, యేసు ప్రభుల వారు ముందే చెప్పారండి, అసలు ఏ ప్రవక్త తన స్వజనుల మధ్య గౌరవింపబడ్డాడు మీరేదో నన్ను గౌరవించడానికి ఏమండి, ఏ ప్రవక్త గౌరవింపబడ్డాడు ఒకప్పుడు ఏలియా గౌరవింపబడ్డాడు అని చెప్పి హిస్టరీ చెప్పారండి. ఇలా చెప్పినప్పుడు మేమేమన్నా దుర్మార్గులమా అనేటటువంటి ఈ ధోరణిలోని ప్రభువు మీదకి అత్యాగ్రహం తెచ్చుకొని ప్రభువు మీదకి వాళ్ళందరూ కూడా ఎఫెన్సివ్ మోడ్లో వెళ్తున్నారండి. వెళ్తూ యేసు ప్రభువుని ఏమంటున్నారు, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి, ఏమండి ఎక్కడో చర్చికి పోయేది ఎందుకు, ఇట్ట గొడవ పెట్టుకోవడానికే సమాజ మందిరంలోకి పోయేది ఎందుకు, ఒకడికొకడు కూడా దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని. ఈరోజు అనేక సంఘాలలో పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ అండి, ఏమండి పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్, గొడవలు, రభసలు, కేసులు, కొట్లాటలు, వీటన్నిటిని చూస్తే అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి, అసలు ఏ శాఖ లేనటువంటి నలుగురు ఐదుగురుతో నిండిన సంఘం చాలా గొప్పదనిపించిందండి నా దృష్టికి. చూడండి అంతమంది గొడవలేపి చివరికి సానుకూలంగా, ఏమంటే ఎంతో మంచిగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వేడెక్కటమే కాకుండా ఎంత కాడికి వెళ్ళిపోయింది అని అంటే, వాళ్ళు సమాజ మందిరానికి ఎందుకు వచ్చేసారు అన్న సంగతి మర్చిపోయారండి. దేవుణ్ణి ఆరాధించటం కోసం వచ్చాము అన్న సంగతిని మర్చిపోయారు, దేవుణ్ణి స్తుతించటం కోసం వచ్చామన్న సంగతిని మర్చిపోయారు. వాళ్ళల్లో ఉన్నటువంటి అసలు నిజం, అసలు నైజం, ఆ క్రూరత్వం బయటపడింది. ఆ క్రూరత్వం బయటపడింది ఆయన మీదకు ఆగ్రహంతో లేచి, ఏమంటున్నారు లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి. చూసారా ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రభువుల వారికి ఎంత దారుణమైనటువంటి అవమానం జరుగుతుందో. ఏమంటే ప్రభు పుట్టుక నుండి శరీరధారిగా వచ్చిన దగ్గర నుండి ఏ రోజు సంతోషంగా లేరండి. ఆయనకి ఎప్పుడు కూడా అనేక కష్టాలు, ఏమంటే కష్టాలలోనే బ్రతికారు, ఆకలి దప్పులకు ఓర్చారు. అన్నింటికీ కూడా తన వారి మధ్యలోని తన రక్త సంబంధికులు అనుకున్న వారు ఆయన్ని అవమానించారు, బయట వారు అవమానించారు, అనేక చిత్రహింసలు ఆయన పడ్డారు, అనేక బాధలు పడ్డారు. ఇంతకుముందే మనం చదివామండి, కాబట్టి ఇంతకుముందు రెండో హత్యా ప్రయత్నంలో 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి అలా ఉంటే సాతాన్ అనేవాడు శోధించి, కాబట్టి ఆయన మీద ప్రేమ ఏదో కుమ్మరిస్తున్నట్లుగా ఆయన హత్య చేయాలని అనుకుంటే, ఏ ప్రజలనైతే రక్షించడానికి తన వారి మధ్యకు వచ్చేసి తన గురించి చెప్పారో జనం నమ్మకపోగా ఆయనని ఏం చేస్తున్నారు అని అంటే, లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని. అక్కడ చూడండి ఎలా ఉందో మాట, ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి అని ఉందండి. తీసుకుపోయి కాళ్ళు పైకెత్తేసేసి తలక్రిందులుగా ఆయన్ని అలా పెద్ద లోయలోంచి పడేద్దాము. అపవాది అనేవాడు కూడా ప్లాన్ చేశాడు కదా, దేవాలయంలో నుండి దూకేయాలి, దేవాలయ శిఖరం నుంచి దూకేలా చేయాలని వాడు అనుకున్నాడు. ఇదిగో వాళ్ళ సంతతే, వాళ్ళ సంతానమే ఈ జనం కూడా ఆయన తలక్రిందులుగా పడేయాలి అని అనుకుంటున్నారంట.
తలక్రిందులుగా పడేయాలి అని అనుకున్నప్పుడు యేసు ప్రభుల వారు, మీరందరూ మీరు బాగా ఆలోచించండి ప్రేమైన వారు, యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చారు? చనిపోవడానికే వచ్చేసింది. కానీ చనిపోయే ముందు పరలోకపు రహస్యాలను, సృష్టి ఆరంభం నుండి యేసు ప్రభుల వారు భూమి మీద అడుగు పెట్టే అంత వరకు ఏ గ్రంథంలోనైతే రహస్యంగా ఉన్నాయో అలాంటి ఎన్నో గొప్ప రహస్యాలను, పరలోకపు సంబంధమైనటువంటి సంగతులను భూమి మీద ప్రపంచ మానవాళికి అర్థం కావటం కోసం ఆయన చెప్పవలసినటువంటి మాటలు ఇంకా ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఆయన చేయవలసినటువంటి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో మిరాకిల్స్ భూమి మీద చేయాల్సి ఉన్నాయి. ఇవన్నీ చేయకుండా ఆయన కేవలం అలా వచ్చి అలా చనిపోవటానికే కాదు, చనిపోవటానికే కానీ చనిపోవడానికి ముందు తాను చేయవలసినటువంటి ఎన్నో సంగతులు, అంతవరకు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా పరలోకపు తండ్రి, పరలోకంలో ఉన్న దేవుడు మనకు తండ్రి అన్న సంగతి తెలియదు ప్రియమైన వారు. పరలోకంలో ఉన్న తండ్రి మన కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు అన్న సంగతి చాలామందికి తెలియదండి. కనుక పరలోక సంబంధమైనటువంటి రహస్యాలను, అసలు పరలోకం ఎలా ఉంటుంది, ఏం చేస్తే పరలోకం వెళ్తాం, అనేకమైనటువంటి రహస్యాలను భూమి మీద ప్రపంచ మానవాళికి అర్థమయ్యే రీతిలోని అనేక ఉపమానాల ద్వారా ప్రపంచానికి వివరించాల్సినటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రారంభంలోనే ఇదిగో వీళ్ళు ఆయనను చంపాలి అని అనుకుంటున్నారు. ఎవడో చంపితే చనిపోయే స్టేజ్లో ఆయన లేడండి. ఎవరు చంపాలనుకుంటే చచ్చిపోవడానికి ఆయన రాలేదు, ఆయన తనంతట తానే ప్రాణం పెట్టడానికి వచ్చేసారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కదండి దేవాలయంలో, మీరు బాగా ఆలోచించండి, ఎంతమంది ట్రై చేస్తూ ఉన్నారు కాళ్ళు పట్టుకొని ఆయన తలక్రిందులుగా కొండపేటలోంచి అలా విసిరేయాలి అని అనుకుంటున్నారు. ఎలాంటి సమయాల్లో యేసు ప్రభువుల వారు ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదండి. మీరు అనుకుంటే నన్ను చంపలేరు, మీరు ఎవడో నన్ను చంపాలని అనుకుంటే మీరు నన్ను చంపలేరు అని ఆయన ఏం చేశారు చూడండి ప్రియమైన వారు. అయితే ఆయన 30వ వచనం చదువుతున్నారు, అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయెను అని అన్నాడు. మరి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళందరూ వెనకబడి మరి కొట్టి చంపవచ్చుగా, వెనక ఎంటబడి మరి కొట్టి చంపవచ్చుగా అని అంటే అలాంటి ఛాన్స్ వాళ్ళకి దొరకదు. యేసు ప్రభువుల వారు నిర్ణయించుకున్నప్పుడే ఆ మరణం అనేది సంభవించాలి. ఆ మరణం ఎప్పుడు సంభవించాలో కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ప్రవక్తలు చెప్పారు. చెప్పిన మాట ప్రకారంగానే ఆయన మరణం అనేది భూమి మీద జరుగుతుంది. ఆ మరణానికి ప్రపంచంలో ప్రకృతి సాక్ష్యం, ప్రపంచంలో ఎన్నో సాక్ష్యాలను దేవుడు రికార్డు చేయించాలి అని అనుకున్నారు. ఇదిగో వీళ్ళు చంపాలి అని అనుకున్నా కూడా వాళ్ళకి అవకాశం అనేది దొరకలేదు ప్రియమైన. ఇది మూడవ హత్యా ప్రయత్నం. మూడవ హత్యా ప్రయత్నంలో మీరు బాగా గమనిస్తే యేసు ప్రభువుల వారే వారి మధ్య నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్నట్టుగా ఉందండి. ఆయనే అక్కడ మాట చూడండి ఎట్లా ఉందో, అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయెను అని ఉంది. తన మార్గమున వెళ్ళిపోయెను. ఈ మరణం అనేది, ఈ మరణానికి ఆయన సిద్ధంగా లేరు. ఈ సమయంలో మరణించడానికి ఆయన సిద్ధంగా లేరు.